Good morning to all of you. I am Adilakshmi, lecturer in commerce, medium degree college, Amlapur. Today I would like to discuss first sem paper fundamentals of accounting. ये उसको मैं accounting भावना को समझ गया है मेरी जनता पद विधान को समझ चुका हूँ. अतः last class में मैंने accounting प्रयोजनल accounting निर्वचन bookkeeping accounting यो का प्रामुख्यता लेकर accounting प्रयोजनल परिपत्र को समझ चुका हूँ. అదే విధంగా ఈ క్లాస్ రూమ్ లో చదవడం అకౌంటింగ్ భావనలు సాంప్రదాయాలు మరియు చట్ట పద్ధతి కారణం కోసం తెలుసుకుందాం. ఇప్పుడు అకౌంటింగ్ అనేది ఒక వ్యాపార భాష. అంటే ఏంటి అకౌంటింగ్ అనేది ఒక వ్యాపార భాష అంటే ఏంటి? ఇది అందరికీ అర్థమయ్యే విధంగా ఏం చెప్పింది, అందరికీ అర్థం అవ్వాలంటే దీన్ని అకౌంటింగ్ అనేది ఏం చేస్తుంది, కొన్ని నియమ నిబంధనలతో కొన్ని సూత్రాలతో ఏర్పాటు చేయడం జరిగింది. అకౌంటింగ్ అనేది కొన్ని నియమ నిబంధనలతో కొన్ని సూత్రాలతో ఏర్పాటు చేయడం జరిగింది. వీటినే మనం సాధారణంగా ఆమోదించబడిన అకౌంటింగ్ సూత్రాలు అంటాం. అంటే జనరల్ accepted accounting principles వీటిలో ఏమంటాం, సాధారణంగా ఆమోదించబడిన అకౌంటింగ్ సూత్రాలు అంటాం. ఆమోదించబడిన అకౌంటింగ్ సూత్రాలు అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే అందరూ ఆమోదించబడిన సాధారణంగా ఆమోదించబడిన అకౌంటింగ్ సూత్రాలు అంటాం. అంటే అకౌంటింగ్ అనేది కొన్ని నియమ నిబంధనలు సూత్రాలతో ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి వీటిని సాధారణంగా ఆమోదించబడిన అకౌంటింగ్ సూత్రాలు అంటాం. అయితే ఈ సూత్రాల్లోనే మనకి అకౌంటింగ్ భావనలు సాంప్రదాయాలు ఉంటాయండి. వీటిలోనే మనం ఏం చెప్పుకుంటాం, అకౌంటింగ్ భావనలు సాంప్రదాయాల కోసం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం అకౌంటింగ్ భావనల కోసం తెలుసుకుందాం. అయితే మనం ఏదైనా సరే అకౌంటింగ్ భావనల కోసం చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు అందరికి సర్వసంబంధం ఏంటంటే అకౌంటింగ్ శాస్త్రాన్ని అందరూ కూడా ఆమోదించాలంటే దానికి కొన్ని ముఖ్యమైన ప్రమేయాలు ఉంటాయి. అంటే అకౌంటింగ్ కి కొన్ని ప్రమేయాలు అనేది అసంప్షన్ అయి ఉంటాయి. ఆ ప్రమేయాలని అకౌంటింగ్ ప్రమేయాలని మనం ఏమంటాం, అకౌంటింగ్ భావనలు అంటాం. అకౌంటింగ్ ప్రమేయాలని మనం ఏమంటాం, అకౌంటింగ్ భావనలు అంటాం. కాబట్టి అటువంటి అకౌంటింగ్ భావనలో మొట్టమొదటిగా మనం తెలుసుకునేది ఏంటంటే వ్యాపార అస్తిత్వ భావన. ఫస్ట్ వన్ ఏంటి, వ్యాపార అస్తిత్వ భావన, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. వ్యాపార అస్తిత్వ భావన, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. చూడండి, వ్యాపార అస్తిత్వ భావన, వ్యాపార అస్తిత్వ భావన అంటే ఈ భావన ప్రకారం, అంటే ఈ భావన ఏం తెలియజేస్తుంది, వ్యాపార సంస్థలో వ్యాపార వ్యవహారాలను నమోదు చేసేటప్పుడు, వ్యాపార సంస్థలో వ్యాపార వ్యవహారాలను నమోదు చేసేటప్పుడు యజమానిని వేరుగా మరియు సంస్థను వేరుగా పరిగణించాలి. అంటే యజమానిని సంస్థను వేరు వేరుగా పరిగణించాలి. అలా యజమానిని సంస్థను వేరువేరుగా పరిగణించే భావన ఏమవుతుంది మనకి, వ్యాపార అస్తిత్వ భావన ఉంటుంది. అంటే ఈ భావన ప్రకారం మనం ఏం చేయాలి, యజమానిని వేరుగా మరియు సంస్థను వేరుగా దృష్టిలో పెట్టుకుని మన వ్యవహారాలను నమోదు చేయాలి. అంటే వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసేటప్పుడు సంస్థను మాత్రమే దృష్టిలో ఉంచుకుని వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేయాలి తప్ప యజమానిని కాదు. కాబట్టి ఈ భావన ప్రకారం మాత్రమే మనం ఏం చేస్తాము, సంస్థకు పెట్టుబడి పెట్టే విషయంలో యజమాని సంస్థకు పెట్టుబడి పెట్టే విషయంలో అతన్ని రుణదాతగాను, సంస్థ నుంచి ఏదైనా సొంత అవసరాల కోసం నగదును గాని సరుకును గాని తీసుకునే సందర్భంలో అతన్ని రుణగ్రస్తుని గాను ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వ్యాపార అస్తిత్వ భావన ప్రకారం ఏంటి, ఈ భావన ప్రకారం వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసేటప్పుడు యజమానిని మరియు సంస్థను వేరువేరుగా పరిగణించాలి. వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసేటప్పుడు సంస్థను దృష్టిలో ఉంచుకుని మాత్రమే పుస్తకాలలో నమోదు చేయాలి, అంతేగాని యజమాని కాదు. కాబట్టి ఈ భావన ప్రకారమే యజమాని అనేవారు మనకి సంస్థలో ఏదైనా పెట్టుబడిగా పెట్టినప్పుడు నగదుని అటువంటి సందర్భంలో యజమానిని మనం ఎలా భావించాలి, రుణదాతగా పరిగణించడం జరుగుతుంది. మరియు రుణదాతగా పరిగణించి ఎప్పుడైతే యజమాని సంస్థ నుంచి ఏదైనా అవసరమైనప్పుడు సొంత అవసరాల కోసం నగదును కానీ సరుకును కానీ తీసుకున్నప్పుడు అటువంటి సందర్భంలో యజమానిని రుణగ్రస్తుడుగాను భావించడం జరుగుతుంది. ఉదాహరణకు యజమాని తన కుమారుని యొక్క కాలేజీ ఫీజు కోసం, అంటే తన కుమారుని యొక్క కళాశాల అంటే కాలేజ్ ఫీజు కోసం తన యొక్క ఫీజుని సంస్థ నుంచి నగదు రూపంలో తీసుకున్నాడు అనుకో, ఇప్పుడు తన సొంత అవసరాల కోసం తీసుకునడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో యజమానిని రుణగ్రస్తుడుగా భావించి అటువంటి తీసుకున్న నగదుని మన సొంత వాడకాల రూపంలో చూపడం జరుగుతుంది. కాబట్టి ఇది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే వ్యాపార భావన ప్రకారం రెండు వేరువేరు కోణాలలో భావించాలి, అంటే పరిగణించాలి, యజమానిని వేరుగాను సంస్థను వేరుగాను భావించడం జరుగుతుంది. నెక్స్ట్ ద్రవ్య కొలమాన భావన, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్.
మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మనం కేవలం ద్రవ్య రూపంలో వ్యక్తీకరించే అంశాలను మాత్రమే మనం వ్యాపార వ్యవహారాలను మాత్రమే అంటే ద్రవ్య రూపంలో ఏ అంశాలు అయితే వ్యక్తీకరించగలమో అంటే తెలపగలమో అటువంటి వ్యవహారాలను మాత్రమే పుస్తకాలలో నమోదు చేయాలి. అంతేగాని ద్రవ్య రూపంలో కొలవలేనటువంటి ఎటువంటి వ్యవహారాలను కూడా మనం పుస్తకాలలో నమోదు చేయకూడదు. ఈ భావన ప్రకారం ద్రవ్య రూపంలో కొలవడానికి వీలుగా ఉండే ద్రవ్య రూపంలో వ్యక్తీకరించే అంశాలను మాత్రమే మనం పుస్తకాలలో నమోదు చేయాలి. ద్రవ్య రూపంలో కొలవలేని ఎటువంటి వ్యవహారాలని మనం పుస్తకాలలో నమోదు చేయకూడదు. ఉదాహరణకి ఇప్పుడు మనకి సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుల యొక్క నైపుణ్యాన్ని కానీ లేకపోతే వారు ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు కానీ సంస్థ యొక్క విపత్కర పరిస్థితులు కానీ మనం ద్రవ్య రూపంలో కొలవలేము. కాబట్టి అటువంటి వ్యవహారాలని కొలవలేము కాబట్టి వాటిని పుస్తకాలలో నమోదు చేయలేము. కానీ ఏదైనా సరుకును నగదు అమ్మినప్పుడు ఏదో ఒక సరుకును తయారు చేసినప్పుడు దాన్ని మనం ద్రవ్య రూపంలో ఎంత ఖర్చు అయిందో ద్రవ్య రూపంలో కొలవగలం. కాబట్టి ఇలాంటివంటి ద్రవ్య రూపంలో కొలవగలిగే వ్యవహారాలను మాత్రమే మనం ఏం చేయాలి అకౌంటింగ్ విషయంలో మాత్రం నమోదు చేయాలి. అంటే అకౌంటింగ్ పుస్తకాల్లో ద్రవ్య రూపంలో కొలవగలిగే వ్యవహారాలను మాత్రమే నమోదు చేయాలి. నెక్స్ట్ వ్యయ భావన. వ్యయ భావన కాస్ట్ కాన్సెప్ట్. వ్యయ భావన మరియు కాస్ట్ కాన్సెప్ట్ ఇందులోనే ఉంది. వ్యయము అంటే వాస్తవంగా జరిగిన వ్యయానికి మాత్రమే వ్యవహారాన్ని పుస్తకాలలో నమోదు చేయాలి. అంటే ఈ భావన ప్రకారం మనం పుస్తకాలలో నమోదు చేసినప్పుడు ఏం చేయాలి, వ్యవహారాన్ని వాస్తవ వ్యయానికి జరిగిన వ్యయానికి మాత్రమే మనం పుస్తకాలలో నమోదు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మనం ఒక భవనాన్ని 80,000 రూపాయలకు కొనుగోలు చేస్తే, ఒక భవనాన్ని 80,000 రూపాయలకు కొనుగోలు చేస్తే దాని మార్కెట్ ధర 100,000 రూపాయలు అనుకుంటే మనం పుస్తకాలలో నమోదు చేసినప్పుడు 80,000 రూపాయలను మాత్రమే నమోదు చేస్తాం, తప్ప మార్కెట్ ధర అయినటువంటి 100,000 రూపాయలని నమోదు చేయము. కాబట్టి ఈ భావన ప్రకారం ఏం జరుగుతుంది అంటే ఏ భావన ఏం జరుగుతుంది, వాస్తవంగా జరిగిన వ్యయానికి మాత్రమే అంటే మనం జరిపిన వ్యయానికి మాత్రమే, వాస్తవంగా చెల్లించిన వ్యయానికి మాత్రమే మనం ఇచ్చేయాలి. ఎంతైతే చెల్లింపు చేస్తామో వాస్తవంగా చెల్లించిన వ్యయానికి మాత్రమే వ్యవహారాన్ని పుస్తకాలలో నమోదు చేయాలి. అంతేగాని మార్కెట్ విలువ దృష్టిలో పెట్టుకుని మనం వ్యవహారాన్ని పుస్తకాలలో నమోదు చేయడం కుదరదు. నెక్స్ట్ గతిశీల సంస్థ భావన. గతిశీల సంస్థ భావన గోయింగ్ కాన్సర్న్ కాన్సెప్ట్. గతిశీల సంస్థ భావన గోయింగ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే వ్యాపార వ్యవహారాలని మనం పుస్తకాలలో నమోదు చేసేటప్పుడు సంస్థ దీర్ఘకాలం కొనసాగుతుంది అని పరిగణించి మాత్రమే పుస్తకాలలో నమోదు చేయాలి. అంటే సంస్థ దీర్ఘకాలం అనేది రన్ అవుతుంది, దీర్ఘకాలం అనేది కొనసాగుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే మనం ఏం చేస్తాం, వ్యాపార వ్యవహారాలని పుస్తకాలలో నమోదు చేయడం జరుగుతుంది. అంతేగాని సమీప భవిష్యత్తులో మరియు భవిష్యత్తులో దాన్ని రద్దు చేస్తామనే ఉద్దేశంతో మాత్రం మనం వ్యవహారాన్ని పుస్తకాలలో నమోదు చేయకూడదు. కాబట్టి ఏదైనా ఒక వ్యాపార వ్యవహారాలు కావచ్చు లేదా సంస్థకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కావచ్చు పుస్తకాలలో నమోదు చేసేటప్పుడు సంస్థ దీర్ఘకాలం కొనసాగుతుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే వ్యాపార వ్యవహారాలని పుస్తకాలలో నమోదు చేయాలి తప్ప, అంతేగాని సమీప కాలంలో కానీ లేదా సమీపంలో కానీ భవిష్యత్తులో కానీ ఇది రద్దు చేయబడుతుంది అనే ఉద్దేశంతో మనం వీటిని నమోదు చేయాలి వ్యవహారాలు. ఈ భావన ప్రకారమే మనకి ఆస్తుల్ని అప్పుల్ని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆస్తుల్ని అప్పుల్ని వర్గీకరించడం జరిగింది. ఆస్తుల్ని స్థిర ఆస్తులు గాను ప్రస్తుత అప్పులు, ప్రస్తుత ఆస్తులు గాను సారీ నెక్స్ట్ అప్పుల్ని దీర్ఘకాలిక అప్పులు ప్రస్తుత అప్పులు గాను వర్గీకరించడం జరిగింది. గతిశీల సంస్థ భావన ప్రకారం వ్యాపార వ్యవహారాలు పుస్తకాలలో నమోదు చేసేటప్పుడు సంస్థ దీర్ఘకాలం కొనసాగుతుందని భావించి మాత్రమే నమోదు చేస్తాము. ఈ భావన ప్రకారమే ఆస్తుల్ని అప్పుల్ని వర్గీకరించడం జరిగింది. ఆస్తుల్ని స్థిర ఆస్తులు గాను ప్రస్తుత ఆస్తులు గాను, అప్పుల్ని దీర్ఘకాలిక అప్పులు ప్రస్తుత అప్పులు గాను వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ వన్ అకౌంటింగ్ కాల భావన. అంటే మనం ఆర్థిక
వ్యవహారాలు కావచ్చు లేదా వ్యాపార వ్యవహారాలు చేయాలి ఒక నిర్ణీత సమయంలో వాటిని ఆదాయాలను మదింపు చేస్తూ ఉండాలి అంటే ఒక నిర్ణీత సమయాలలో లేదా ఒక నిర్దిష్టమైన సమయాల్లో ఏం చేయాలి వాటి యొక్క ఆదాయాలను వ్యయాలని మనం మదింపు చేసుకుంటూ రావాలి అంటే ఒక సంస్థ ఒక దీర్ఘకాలంలో తన లాభాన్ని పొందిందా నష్టాన్ని పొందిందా అంటే దానికంటూ ఒక సమయం కావాలి కాబట్టి ఇటువంటిది అంటే అకౌంటింగ్ కాల భావం అనేది మనకి 12 నెలల కాలానికి సంబంధించింది అంటే ఇది క్యాలెండర్ ఇయర్ అయినా కావచ్చు లేదా ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరం కావచ్చు కాబట్టి ఏదైనా ఒక ఆర్థిక సంవత్సర కాలంలో దీన్ని ఏం చేస్తాం 12 నెలల కాలంలో సంస్థ యొక్క వ్యాపార వ్యవహారాలని మదింపు చేయడం జరుగుతుంది అయితే ఇది మన భారతదేశంలో అకౌంటింగ్ కాలభావం అనేది అంటే ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన భారతదేశంలో ఎప్పటి నుంచి మొదలవుతారు ఏప్రిల్ 1 నుంచి మొదలుపెట్టి మార్చి 31 పుస్తకాలు ముగించడం జరుగుతుంది ఇది 12 నెలల కాలం కావచ్చు అంటే క్యాలెండర్ ఇయర్ అయినా కావచ్చు లేదా మన భారతదేశంలోకి వచ్చినప్పటికి ఏప్రిల్ 1 నుంచి పుస్తకాలు ఉన్నప్పటికీ మార్చి 31 ముగించడం జరుగుతుంది ఈ భావన ప్రకారం అకౌంటింగ్ కాల భావన ప్రకారం మనం చేస్తాం వ్యాపార వ్యవహారాలను ఒక నిర్దిష్టమైన సమయంలో మదింపు చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ప్రతి వ్యాపార వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయి ఈ భావన ప్రకారం ప్రతి వ్యాపార వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయి అంటే ఒకటి పుచ్చుకునే అంశము మరియు రెండవది ఇచ్చే అంశం కాబట్టి పుచ్చుకునే ఇచ్చే అంశాలు ఎలా ఉండాలి మనకి సమానంగా ఉండాలని చెప్పి ఈ భావన తెలుపుతుంది అంటే ద్వంద్వ అంశాల భావన ప్రకారం ప్రతి వ్యాపార వ్యవహారంలో మనకి రెండు అంశాలు ఉంటాయి ఒకటి పుచ్చుకునే అంశము మరియు రెండవది ఇచ్చే అంశము పుచ్చుకునే ఇచ్చే అంశాలు ఎలా ఉండాలి మనకి సమానంగా ఉండాలి అంటే ప్రతి డెబిట్ కు సమానమైన క్రెడిట్ అనే అంశం ఉండాలి అంటే మనం ప్రతి డెబిట్ కు సమానమైన క్రెడిట్ వస్తూ ఉండాలని చెప్పి తెలిపే భావన ఏముంటుంది మనకి ద్వంద్వ అంశాల భావన అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మోటార్ వెహికల్ కావచ్చు లేదా ఒక ఎసెట్ కావచ్చు ఏదైనా ఒక ఆస్తి కావచ్చు లేదా ఒక భవనాన్ని కావచ్చు మనం 1 లక్ష రూపాయలకి అమ్ముతున్నాము అనుకుంటాం అంటే ఒక భవనాన్ని 1 లక్ష రూపాయలు విలువ చేసి అమ్ముతున్నాం అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి భవనం అనేది 1 లక్ష రూపాయలు విలువ చేసే భవనం పోతుంటే 1 లక్ష రూపాయల విలువని మనం 4 రూపాయల్లో పొందుతున్నాం అంటే ఇక్కడ పుచ్చుకునే ఇచ్చే అంశాలు ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నాయి అంటే వ్యాపార వ్యవహారాలు అనేవి మనకి ఎలా ఉన్నాయి రెండు అంశాలను ప్రభావితం చేస్తాయి అంటే ఈ భావన ప్రకారం ప్రతి వ్యాపార వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి పుచ్చుకునే అంశము రెండవది ఇచ్చే అంశము ఈ పుచ్చుకునే ఇచ్చే అంశాలు ఎలా ఉండాలి మనకి సమానంగా ఉండాలి అలా తెలిపే భావన ఏమిటో మనం ద్వంద్వ అంశాల భావన అంటాం నెక్స్ట్ సంపాదన మరియు సంపార్జన భావన అంటే యాక్చువల్ కాన్సెప్ట్ సంపాదన మరియు సంపార్జన భావన అని చెప్పుకుంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఆదాయాలు అనేవి ఉంటాయి మనకి అంటే ఒక సంవత్సరంలో ఆదాయం వసూలు అయినా కాకపోయినా అంటే ఒక సంవత్సరంలో మనకు ఆదాయం వసూలు అయినా కాకపోయినా అది ఏ సంవత్సరపు ఆదాయమో ఆ సంవత్సరపు ఆదాయంగానే భావించాలి అంతే తప్ప ఈ గత సంవత్సరపు ఆదాయాన్ని ప్రస్తుత సంవత్సరంలో మనకు వసూలైనప్పటికీ అది మనకి ప్రస్తుత సంవత్సరపు ఆదాయం కాదు గత సంవత్సరపు ఆదాయం అవుతుంది అంటే సంపాదన లేదా సంపార్జన యాక్యురల్ కాన్సెప్ట్ అనేది ఏం చెప్తుంది మనకి ఒక ఆదాయం ఏ సంవత్సరానికి ఏ సంవత్సరానికి సంబంధించినదో ఆ సంవత్సరపు ఆదాయంగానే భావించాలి అంటే ఒక ఆదాయం ఒక సంవత్సరంలో వసూలైనా వసూలు కాకపోయినా ఒక ఆదాయం అనేది ఒక సంవత్సర కాలంలో వసూలైనా వసూలు కాకపోయినా అది ఏ సంవత్సరంలో సంపాదించారో ఆ సంవత్సరంలో సంపాదించిన ఆదాయంగానే భావించాలి అంతే తప్ప దాన్ని ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రావాల్సిన కమిషన్ అనేది మనకు గత సంవత్సరం 2008కి కమిషన్ రావాలి అయితే 2009లో వసూలైంది ఇప్పుడు దాన్ని మనం 2008వ సంవత్సరం యొక్క కమిషన్ అంటే ఆదాయంగానే భావించాలి తప్ప 2009 యొక్క ఆదాయంగా భావించకూడదు అని తెలిపేది ఏంటి మనకి సంపాదన మరియు సంపార్జన భావన దీన్నే మన యాక్యురల్ కాన్సెప్ట్ అని అంటాం నెక్స్ట్ వసూలు భావన వసూలు భావన వసూలు భావన అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ రియలైజేషన్ కాన్సెప్ట్ అంటే మనం ఈ ఆదాయాన్ని
నగదుగా వసూలైనప్పుడు మాత్రమే, అంటే మనం ఏదైనా ఆదాయాన్ని సంపాదించాము అంటే అది నగదుగా వసూలైనప్పుడు మాత్రమే దాన్ని మనం ఆదాయంగా భావించాలి తప్ప అది మనకి నగదు రూపంలో రానంత వరకు మాత్రమే అది మనకి ఆదాయం కాదు. అంటే వసూలు భావన ఏం తెలుపుతుంది, ఏదైనా ఒక ఆదాయాన్ని మనం పొందుతున్నాము అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో, అంటే మనం ఒక అకౌంటింగ్ కాల భావన ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదైనా ఒక ఆదాయాన్ని పొందుతున్నామంటే అవి నగదుగా వసూలైనప్పుడు మాత్రమే మనం వాటిని ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. అంటే అవి నగదుగా వాస్తవంగా మనకి వసూలైనప్పుడే వాటిని ఎలా భావించాలి, మన ఆదాయంగా భావించాలి. అటువంటి దాన్ని ఏమంటాం మనం, వసూలు భావన లేదా రియలైజేషన్ కాన్సెప్ట్ అంటాం. కాబట్టి వసూలు భావన లేదా రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం తెలుపుతుంది మనకు, ఒక సంవత్సర కాలంలో ఏదైనా ఆదాయము వసూలైతే ఆ ఆదాయము నగదుగా వసూలైనప్పుడు మాత్రమే దాన్ని ఆదాయంగా పరిగణించాలి అని తెలిపే భావన ఏమవుతుంది మనకి, వసూలు భావన అవుతుంది. నెక్స్ట్ సమన్వయ లేదా జతపరిచయ భావన. సమన్వయ లేదా జతపరిచయ భావన, సమన్వయ లేదా సమన్వయ మరియు జతపరిచయ భావన అంటే ఒక సంవత్సర కాలంలో జరిపిన వ్యయాలు, అంటే ఒక సంవత్సర కాలంలో జరిపిన వ్యయాలు కావచ్చు లేకపోతే అయినటువంటి వ్యయాలు కావచ్చు. అంటే ఒక సంవత్సర కాలంలో జరిపిన వ్యయాలు లేదా అయినటువంటి వ్యయాలు వాటి అనుబంధ ఆదాయాలతో గుర్తించి సమన్వయపరచాలి. వాటి అనుబంధ ఆదాయాలతో గుర్తించి సమన్వయపరచాలి అని తెలిపే భావన ఏంటి మనకి, సమన్వయ భావన లేదా జతపరిచయ భావన. సమన్వయ మరియు జతపరిచయ భావన, ఈ సమన్వయ మ్యాచింగ్ కాన్సెప్ట్, సమన్వయ మరియు జతపరిచయ భావన ప్రకారం ఏంటి, మనకి ఒక సంవత్సర కాలంలో జరిపిన వ్యయాలను లేదా అయినటువంటి వ్యయాలను వాటి అనుబంధ ఆదాయాలతో గుర్తించి సమన్వయపరచాలి అని తెలిపే భావన మనకి సమన్వయ మరియు జతపరిచయ భావన. అకౌంటింగ్ భావన, అకౌంటింగ్ భావనలే మనం ఏం చెప్తాం, అకౌంటింగ్ అనేది సర్వసంబంధమైన అకౌంటింగ్ శాస్త్రానికి భావన. కాబట్టి సర్వసంబంధమైన అకౌంటింగ్ శాస్త్రం అనేది మెయిన్ అకౌంటింగ్ అనే దానికి భావన. కాబట్టి అకౌంటింగ్ భావనలు అనేది ఏంటి, అకౌంటింగ్ ప్రమేయాలను తెలుపుతుంది. అకౌంటింగ్ ప్రమేయాలను తెలిపే దాన్ని ఏమంటాం మనం, అకౌంటింగ్ యొక్క భావనలుగా చెప్పవచ్చు. అంటే అసంప్షన్స్, అకౌంటింగ్ యొక్క అసంప్షన్స్ తెలిపేదాన్ని అకౌంటింగ్ యొక్క భావనలు అనేది తెలుపుతాం. అందులో మొట్టమొదటిది ఏంటి మనకి, వ్యాపార అస్తిత్వ భావన. వ్యాపార అస్తిత్వ భావన సెంచరీ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, ఈ భావన ప్రకారం వ్యాపార వ్యవహారాలు పుస్తకాలలో నమోదు చేసేటప్పుడు యజమానిని వేరుగాను మరియు సంస్థను వేరుగాను పరిగణించి నమోదు చేయాలి. సంస్థను దృష్టిలో ఉంచుకుని మాత్రమే మన వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేయాలి తప్ప యజమానిని కాదు. అదే విధంగా ద్రవ్య కుల భావన ప్రకారం, ద్రవ్య రూపంలో కొలవగలిగే, అంటే ద్రవ్య రూపంలో వ్యక్తీకరించే అంశాలను మాత్రమే మనం వ్యాపార వ్యవహారాలు మాత్రమే మనం కొలవగలదు, నమోదు చేయాలి. నెక్స్ట్ భావన, ఏ భావన అంటే ఈ భావన ప్రకారం మనం చెల్లించిన వ్యయానికి మాత్రమే వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేయాలి. అంతేగాని మనం చెల్లించకుండా వాస్తవంగా చెల్లించిన వాటిని మాత్రమే నమోదు చేయాలి తప్ప ఊహాగానాలు కూడా మనం నమోదు చేయడానికి వీలు. నెక్స్ట్ గతిశీల సంస్థ భావన, ఈ భావన ప్రకారం సంస్థ దీర్ఘకాలం కొనసాగుతుందని భావించి మాత్రమే పుస్తకాలలో మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేయడం జరుగుతుంది. అకౌంటింగ్ కాల భావన, ఒక నిర్దిష్టమైన కాల పరిమితి కాలాన్ని ప్రతి చేయడం. అటువంటి కాల పరిమితి 12 నెలల కాలం కావచ్చు లేదా ఒక క్యాలెండర్ ఇయర్ అయినా కావచ్చు. మన భారతదేశంలో ఇది ఎప్పుడు రెండు నుంచి ప్రారంభమై మార్చి 31 ముగిస్తుంది. నెక్స్ట్ గొంతు అంశాల భావన, ఈ భావన ప్రకారం ప్రతి వ్యాపార వ్యవహారంలో గొప్ప అంశాలు ఉంటాయి. పుచ్చుకునే అంశము, రెండు ఇచ్చుకునే అంశం. ఈ పుచ్చుకుని ఇచ్చుకునే అంశాలు ఎలా ఉండాలి, సమానంగా ఉంటుంది. నెక్స్ట్ సంపాదన మరియు సంపార్జన భావన, ఒక ఆదాయం ఒక సంవత్సర కాలంలో వసూలైనట్టు వసూలు కాకపోయినట్టు అది ఏ సంవత్సరపు ఆదాయం ఏదో ఆ సంవత్సరపు ఆదాయం భావించాలని తెలిపే భావన. నెక్స్ట్ వసూలు భావన, ఈ వసూలు భావన ప్రకారం ఒక సంవత్సర కాలంలో మనం ఆదాయం సంపాదించినప్పుడు అది వాస్తవంగా నగదు రూపంలో పొందినప్పుడు మాత్రమే దాన్ని ఆదాయంగా భావించాలి. నెక్స్ట్ సమన్వయ జరిపించే భావన, ఒక సంవత్సర కాలంలో జరిపిన మరియు అయినటువంటి జ్ఞానం వాటి అనుబంధ ఆదాయాలతో మనం గుర్తించి సమన్వయపరచాలి అని తెలిపే భావనే మనకి అకౌంటింగ్ భావనలు. నెక్స్ట్ అకౌంటింగ్ భావనలు కోసం చెప్పాం. అయితే మనం మేము ఏం చెప్పాను, అకౌంటింగ్ అనేది వ్యాపార భాష అనేది కొన్ని నియమ నిబంధనలు మరియు సూత్రాలతో ఏర్పాటు చేయబడడం జరుగుతుంది అన్నది. దీన్ని మనం సాధారణంగా ఆమోదించబడిన అకౌంటింగ్ సూత్రాలు అన్నాం, అంటే జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నాం. ఇందులోనే మనకి అకౌంటింగ్ భావనలు సాంప్రదాయాలు ఉంటాయన్నమాట. వీటినే మన అకౌంటింగ్ భావనలు సాంప్రదాయాలు అంటాం. కాబట్టి అకౌంటింగ్ భావనలు అంటే ఏంటి, అకౌంటింగ్ ప్రమేయాలు తెలుపుతుందని చెప్పాం. నెక్స్ట్ సాంప్రదాయాలు, అకౌంటింగ్ సాంప్రదాయాలు, అకౌంటింగ్ సాంప్రదాయాలు అంటే ఏంటి, అకౌంటింగ్ కి సంబంధించిన ఆచార సాంప్రదాయాలు తెలిపేమేమవుతాయనండి, అకౌంటింగ్ సాంప్రదాయాలు అంటే. కాబట్టి అకౌంటింగ్ సాంప్రదాయాల్లో మొట్టమొదటిది ఏంటి మనకి, అకౌంటింగ్ సాంప్రదాయాల కోసం తెలుసుకుంటాం.
కౌంటింగ్ సాంప్రదాయాలు మొత్తం అకౌంటింగ్ సాంప్రదాయం ఆచార వ్యవహారాలు తెలుపడం జరుగుతుంది. కాబట్టి అకౌంటింగ్ సాంప్రదాయాలు పశ్చిమ మీడియాకి ఏ విధంగా ఒకే విధమైన అకౌంటింగ్ పద్ధతులు సంవత్సర కాలం అంతా పాటించాలని తెలుపుతుంది. ఒకే విధమైన అకౌంటింగ్ పద్ధతులు సంవత్సర కాలం అంతా పాటించాలని తెలిపే పద్ధతి ఏమవుతుంది, తెలిపే సాంప్రదాయం ఏమవుతుంది, మనకి ఏ గ్రూప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా తగ్గుదలలో అనేది లెక్క పెడుతున్నప్పుడు ఆ సంస్థ స్థిర వాయిదాల పద్ధతిని లేదా తగ్గుచున్న నిల్వల పద్ధతిని రెండింటిలో ఏదో ఒక పద్ధతిని మాత్రమే ఆ సంవత్సర కాలం అంతా పాటించాలి. అంతేగాని ఆ పద్ధతిని కొంతకాలం ఈ పద్ధతిని కొంతకాలం పాటించకూడదు. కాబట్టి ఏకరూపత అంటే ఏదైనా ఒక సంస్థ ఈ సాంప్రదాయ ప్రకారం ఒకే విధమైన అకౌంటింగ్ పద్ధతిని పాటించాలని తెలుపుతుంది. నెక్స్ట్ బహిరంగ పరచడం, డిస్క్లోజర్, బహిరంగ పరచడం. బహిరంగ పరచడం అంటే ఏంటి, మనకి సంస్థకు సంబంధించిన సమాచారం, అంటే సంస్థకు సంబంధించిన సమాచారం మనం ఏం చేస్తాం, ఆ సమాచారాన్ని అంతటినీ కూడా రుణదాతలకు మరియు ప్రభుత్వానికి మరియు ఉద్యోగస్తులకు కూడా ఏం చేస్తాము, ఆర్థిక నివేదికల రూపంలో మనం బహిరంగ పరచాలి. సంస్థకు సంబంధించిన సమాచారాన్ని అంతటినీ కూడా ఆర్థిక నివేదికల రూపంలో కావలసిన వ్యక్తులకు, అంటే ఉద్యోగస్తులకు, ప్రభుత్వానికి మరియు బయట వ్యక్తులకు, రుణదాతలకు మనం ఏం చేయాలి, దాన్ని బహిరంగ పరచాలి, తెలపాలి, ఆర్థిక నివేదికల రూపంలో తెలపాలి. అలా తెలిపేటటువంటి సాంప్రదాయం ఏంటి మనకి, బహిరంగ పరచడం. నెక్స్ట్ మితవాదం, మితవాదం. ఈ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే మనకి భవిష్యత్తులో లాభాలను ఊహించడం, అంటే భవిష్యత్తులో మనం లాభాలను ఊహించుకే ఏం చేయాలి, మనం రాబోయే అన్ని నష్టాలకు ఏర్పాట్లు చేసుకోవాలి అని తెలుపుతుంది. అంటే రాబోయే అన్ని నష్టాలకు ఏం చేయాలి, మనము ఏర్పాట్లు చేసుకోవాలి అని తెలిపే సాంప్రదాయం ఏమవుతుంది మనకి, మితవాదం అవుతుంది. అంటే ఈ సాంప్రదాయం ప్రకారం ఏమవుతుంది, ఎక్కువ లాభాలను చూపడం కానీ లేదా లాభాలను అంచనా వేసి చూపడం కానీ, అంచనా పద్ధతుల్లో చూపడం కానీ, అంతేగాని తక్కువగా చూపడం కానీ చేయరాదు. కాబట్టి మనం ముగింపు సరుకుని మూల్యాంకనం చేసే సందర్భంలో ఈ సాంప్రదాయాన్ని పాటించాలి. అంటే మితవాదం అనేది ఇది భవిష్యత్తులో లాభాలను ఊహించక రాబోయే అన్ని నష్టాలకు ఏర్పాట్లు చేయాలి, భవిష్యత్తులో లాభాలను ఊహించక రాబోయే అన్ని నష్టాలకు ఏర్పాట్లు చేయాలి అని తెలిపే సాంప్రదాయం ఏమవుతుంది మనకి, మితవాదం, మితవాదం అవుతుంది. అంటే ఈ మితవాదం దాని ప్రకారం ఏంటి మనకి, మనం ఏం చేస్తూ ఉంటా, అన్ని లాభాలను ఊహించకూడదు, అలా అని చెప్పి ఎక్కువ లాభాలని చూపించకూడదు, తక్కువ లాభాలను చూపించడం జరగకూడదు. కాబట్టి ముగింపు సరుకు మూల్యాంకనం విషయంలో మనం ఈ పద్ధతిని పాటిస్తూ ఉండాలి. నెక్స్ట్ సాధ్యత, సాధ్యత లేదా ప్రాముఖ్యత అంటే ఏం చెప్పుకుంటాం అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆర్థిక నివేదికల్లో పొందుపరచబడిన సమాచారాన్ని తెలిపేటప్పుడు అది ఆర్థిక వ్యవహారాల మీద యొక్క ప్రాముఖ్యత మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆర్థిక నివేదికలలో తెలిపిన సమాచారం అనేది, దాన్ని బహిరంగపరచడం లేదా తెలపడం అనేది దాని యొక్క ప్రాముఖ్యతపై, ఆ అంశాల యొక్క ప్రాముఖ్యతపై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దాని యొక్క విలువపై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్ పర్పస్ కోసం లేదా ఒక సంస్థ పర్పస్ కోసం మనం ఏదైనా ఒక డస్ట్బిన్ కొనుగోలు చేస్తాం 20 రూపీస్కి లేదా 30 రూపీస్కి. అయితే ఈ 20 రూపీస్కి 30 రూపీస్కి ఆ డస్ట్బిన్ ని మనం కొనుగోలు చేసినప్పుడు, పర్చేస్ చేసినప్పుడు దాన్ని మనం పుస్తకాల్లో దాన్ని వ్యయంగా మాత్రమే భావిస్తాము తప్ప ఆస్తిగా పరిగణించకూడదు. దాన్ని ఎలా భావించాలి, ఒక వ్యయంగా మాత్రమే భావించాలి తప్ప ఆస్తిగా భావించకూడదు. అంటే ఏంటి, మనం ఆ విషయాన్ని, అంటే ఏదైనా ఒక విషయాన్ని వెల్లడి చేయడం లేదా తెలపడం అనేది ఆ అంశం యొక్క ప్రాముఖ్యతపై ఆధారపడి ఉంటుందని తెలిపే సాంప్రదాయం ఏమవుతుంది మనకి, సాధ్యత అవుతుంది. నెక్స్ట్ వన్ సంబంధం, సంబంధం ప్రకారం మనం ఆర్థిక నివేదికల్లో పొందుపరిచిన సమాచారం కావచ్చు లేదా ఆర్థిక నివేదికల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు అన్నిటినీ కూడా మనం
మనం ఏం చేయాలి అన్ని విషయాన్ని కూడా పత్ర సహిత ఆధారంగా అంటే సమాచారాన్ని పత్ర సహిత ఆధారంగా తెలియజేయాలి. ఈ సమాచారాన్ని పత్ర సహిత ఆధారంగా తెలియజేసేదే మనకి ఏమవుతుంది, మనకి సంబంధం అవుతుంది. కాబట్టి మనకి అకౌంటింగ్ సాంప్రదాయాలు అంటే ఏంటి, అకౌంటింగ్ సాంప్రదాయాలు అనేవి ఆచార వ్యవహారాలకు సంబంధించినవి, అకౌంటింగ్ ఆచార వ్యవహారాలకు సంబంధించినవి. అందులో ఏకరూపత, ఏకరూపత అంటే ఏంటి, మనం ఈ సాంప్రదాయం ప్రకారం ఒకే విధమైన అకౌంటింగ్ పద్ధతిని మన దీర్ఘకాలం అంటే ఆ సంవత్సర కాలం అంతా పాటించాలని తెలిపే సాంప్రదాయం. నెక్స్ట్ బహిరంగ పరచడం, ఆర్థిక సమాచారాన్ని ఎవరికైతే అవసరమవుతుందో అంటే సంస్థ యొక్క సమాచారం ఎవరికైతే అవసరమవుతుందో అకౌంటింగ్ పుస్తకాల్లో పొందుపరిచిన సమాచారం ఆర్థిక నివేదికల రూపంలో ప్రభుత్వానికి, రుణదాతలకు, ఉద్యోగస్తులకు తెలపడం జరుగుతుంది, బహిరంగ పరచడం జరుగుతుంది. మితవాదం, మితవాదం అంటే భవిష్యత్తులో రాబోయే అన్ని నష్టాలకు కూడా మనం ఏం చేయాలి అంటే లాభాలను మాత్రమే ఉంచగా భవిష్యత్తులో రాబోయే అన్ని నష్టాలు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పి తెలిపే సాంప్రదాయం ఏంటి మనకి మితవాదం. సాధ్యత, సాధ్యత అంటే ఏంటి, ఆర్థిక నివేదికల్లో కొన్ని విషయాలు తెలియజేయాలా లేదా అనేది దాని ఆ అంశాలపై ఆధారపడి ఉంటుంది, అంటే అంశాల యొక్క ప్రాముఖ్యతపై, విలువపై ఆధారపడి ఉంటుంది. అటువంటి సాంప్రదాయాన్ని తెలిపేదాన్ని ఏమంటాం, సాధ్యత అంటాం. నెక్స్ట్ సంబంధం, ఆర్థిక విషయాలన్నీ కూడా ఆర్థిక నివేదికల్లో సంబంధించిన సమాచారాన్ని అంతటిని కూడా మనం పత్ర సహిత ఆధారంగా తెలుపుతాం, అటువంటి దాన్ని ఏమంటాం మనం, సంబంధం అని అంటాం. ఇది ఏమవుతుంది మనకి, అకౌంటింగ్ యొక్క సాంప్రదాయాలు అవుతాయి. నెక్స్ట్ జంట పొద్దు విధానం, జంట పొద్దు విధానం. మనకి జంట పొద్దు విధానాన్ని ఇటలీ దేశానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి లూకా పాస్కల్ అనే వ్యక్తి తన గ్రంథంలో అంటే తన గ్రంథం ఏంటి, ది కంప్యూటిసెడ్ స్క్రిప్చరీస్, ది కంప్యూటిసెడ్ స్క్రిప్చరీస్ అనే గ్రంథంలో జంట పొద్దు విధానాన్ని తెలపడం జరిగింది. ఇటలీకి చెందిన లూకో పాసియా అనే వ్యక్తి తన గ్రంథంలో ది కంప్యూటిసిక్ అనేటటువంటి తన గ్రంథంలో ఏం చేశాడు, మనకి జంట పొద్దు విధానాన్ని గురించి తెలపడం జరిగింది. అయితే ఈ జంట పొద్దు విధానం భావన ప్రకారం ప్రతి వ్యాపార వ్యవహారంలో కంపల్సరీ, ప్రతి వ్యాపార వ్యవహారంలో అనేది ఏదైనా ఒక వ్యాపార వ్యవహారం కావచ్చు, ఏ వ్యాపార వ్యవహారమైనా ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది అవుతుంది. అంటే ఏదైనా ఒక వ్యాపార వ్యవహారం జరిగిందంటే అందులో కంపల్సరీ ఎన్ని అంశాలు ఉంటాయి, రెండు అంశాలు ఉంటాయి. ఒకటి పుచ్చుకునే అంశం, ఒకటి పుచ్చుకునే అంశం, రెండోది ఇచ్చే అంశం. ఒకటి పుచ్చుకునే అంశము, రెండు ఇచ్చే అంశము. కాబట్టి పుచ్చుకునే అంశాన్ని డెబిట్ గాను, ఇచ్చే అంశాన్ని క్రెడిట్ గాను వర్ణించడం జరిగింది. అయితే ప్రతి వ్యాపార వ్యవహారం జరిగిందంటే అది ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో రెండు అంశాలు ఉంటాయి, ఒకటి పుచ్చుకునే అంశము, ఇచ్చే అంశము. ఈ విధానం ప్రకారం ఏంటి, పుచ్చుకునే ఇచ్చే అంశాలు ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. అంటే ప్రతి డెబిట్ కు సమానమైన క్రెడిట్ మరియు దాని వరుసకు సమానమైన వరుస ఉండాలి అని తెలుపు. అంటే ప్రతి డెబిట్ కు సమానమైన విలువ మనకి క్రెడిట్ మరియు ఉండాలని తెలిపేదాన్ని ఏమంటాము, జంట పొద్దు విధానం అని అంటాము. జంట పొద్దు విధానం ప్రకారం ప్రతి వ్యాపార వ్యవహారంలో మనకి రెండు విషయాలు ఉంటాయి, ఒకటి పుచ్చుకునే అంశము, రెండు అంశాలు ఉంటాయి, ఒకటి పుచ్చుకునే అంశము, ఇచ్చే అంశము. పుచ్చుకునే ఇచ్చే అంశాలు ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. కాబట్టి ప్రతి డెబిట్ కు తప్ప సమానమైన క్రెడిట్ ఉండాలి అని తెలిపేదాన్ని ఏమంటాం మనం, జంట పొద్దు విధానం అని అంటాం. కాబట్టి ఈ జంట పొద్దు విధానం వల్ల ప్రయోజనం ఏంటంటే మనకి ఆర్థిక సంవత్సరంలో లాభం మరియు నష్టాన్ని నిర్ధారించడానికి ఉంటుంది. నెక్స్ట్ సమాచారాన్ని పత్ర సహిత ఆధారంగా తెలుపుటకు ఉంటుంది, సమాచారాన్ని పత్ర సహిత ఆధారంగా తెలుపవచ్చు. నెక్స్ట్ అంకణాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఆర్థిక నివేదికలు తయారు చేయడంలో ఉపయోగపడుతుంది, సంస్థకు సంబంధించిన సమాచారాన్ని అంతటిని కూడా బయట వ్యక్తులకు తెలుపుటకు జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను, అన్ని ఖాతాలను అంటే వ్యక్తిగత ఖాతాలు, వాస్తవిక ఖాతాలు, నామమాత్ర ఖాతాలు, అన్ని ఖాతాలను కూడా నమోదు చేయటకు అవకాశం ఉంటుంది. కాబట్టి జంట పొద్దు విధానం వల్ల మనకి ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే ఈ జంట పొద్దు విధానంలో మనం పుస్తకాలను మొదలు పెట్టేటప్పుడు అనేక ఖాతాలను నిర్వహణ చేయవలసి ఉంటుంది. కాబట్టి అది భారీ వ్యయం మరియు శ్రమతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఈ జంట పొద్దు విధానం ప్రకారం మనం ఖాతాలని అంటే ఈ జంట పొద్దు విధానం ప్రకారం మనం ఏం చేస్తాం, ఖాతాలను కూడా వర్గీకరించడం జరుగుతుంది.
చట్టబద్ధ విధానం మనం ప్రకారం మనం ఖాతాలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం? రెండు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ఖాతా ఖాతా అంటే ఏంటి? ఒకే రకమైన ఒకే తరహా అయినటువంటి అంశాలన్నిటిని కూడా ఒక పట్టికలో పొందుపరచడం జరుగుతుంది. ఒకే తరహా అయిన లేదా ఒకే రకమైన వ్యవహారాలన్నిటినీ కూడా మనం ఒక పట్టిక రూపంలో పొందుపరచడం జరుగుతుంది. అటువంటి దానిని ఏమంటాం మనం? ఖాతా అని అంటాం. కాబట్టి ఈ ఖాతా అనేది మనకి టీ ఆకారంలో ఉంటుంది. ఖాతా అనేది ఏ ఆకారంలో ఉంటుంది? టీ ఆకారంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఒకే రకమైన ఒకే స్వభావం కలిగిన వ్యవహారాలు ఒకే తరహా చెందిన వ్యవహారాలన్నిటిని కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. అయితే జంటపొద్దు విధానం ప్రకారం ఖాతాలు అనేవి ముఖ్యంగా రెండు రకాలు. జంటపొద్దు విధానం ప్రకారం ఖాతాలు అనేవి ముఖ్యంగా రెండు రకాలు. అందులో ఫస్ట్ వన్ ఏంటి? వ్యక్తిగత ఖాతా. ఫస్ట్ వన్ వ్యక్తిగత ఖాతా. సెకండ్ వన్ వ్యక్తిగతేతర ఖాతా. సెకండ్ వన్ వ్యక్తిగతేతర ఖాతా. ఫస్ట్ వన్ వ్యక్తిగత ఖాతా, సెకండ్ వన్ వ్యక్తిగతేతర ఖాతా. పర్సనల్ అకౌంట్ అండ్ పర్సనల్ అకౌంట్. వ్యక్తిగత ఖాతా, వ్యక్తిగత ఖాతాకి వచ్చినప్పటికి వ్యక్తిగత ఖాతా అనేది సహజ వ్యక్తులు, కృత్రిమ వ్యక్తులు, ప్రాతినిధ్య వ్యక్తులకు సంబంధించినటువంటి ఖాతా. అంటే ఈ ఖాతా ఏం తెలుపుతుంది? సహజ వ్యక్తులు మరియు కృత్రిమ వ్యక్తులు మరియు ప్రాతినిధ్య వ్యక్తులను తెలుపుతుంది. సహజ వ్యక్తులు, సహజ వ్యక్తులు అంటే ఎవరవుతారు ఇక్కడ? సహజ వ్యక్తులు. సహజ వ్యక్తులకు వచ్చినప్పటికి ఎవరవుతారు? మనకి ఎగ్జాంపుల్ రామ్, సురేష్, లక్ష్మి, వీళ్ళందరూ ఎవరు? మనకి సహజ వ్యక్తులు. కాబట్టి ఎగ్జాంపుల్ నేను చూసుకునేటప్పుడు ఏం చెప్తాం? సహజ వ్యక్తికి రామ్, సురేష్, లక్ష్మి వీళ్ళందరూ కూడా మనకి సహజ వ్యక్తులు. అదేవిధంగా కృత్రిమ వ్యక్తులకు సంబంధించినవి. కృత్రిమ వ్యక్తులకు సంబంధించినది అంటే ఏంటి? మనకి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్, లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్, లక్ష్మీ అండ్ కంపెనీ అకౌంట్, ఇవన్నీ మనకి ఏమవుతాయి? కృత్రిమ వ్యక్తులకు సంబంధించినవి. నెక్స్ట్ ప్రాతినిధ్య వ్యక్తులు. ప్రాతినిధ్య వ్యక్తులు చూద్దాం. ప్రాతినిధ్య వ్యక్తులు, ప్రాతినిధ్య వ్యక్తులకు వచ్చినప్పుడు ఏంటి? మనకి రావాల్సిన అద్దె ఖాతా, చెల్లించాల్సిన జీతాల ఖాతా, ఇటువంటివన్నీ ఏమవుతాయి? మనకి ప్రాతినిధ్య వ్యక్తులకు సంబంధించినది. కాబట్టి ఖాతాలో మనకు మొట్టమొదటిది ఏంటి? వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతా, పర్సనల్ అకౌంట్ ఏం తెలుపుతుంది? సహజ వ్యక్తులు, కృత్రిమ వ్యక్తులు, ప్రాతినిధ్య వ్యక్తులు తెలిపేటటువంటి ఖాతాలు ఏమంటాం మనం? వ్యక్తిగత ఖాతా అంటాం. ఉదాహరణకు సహజ వ్యక్తులకు వచ్చినప్పుడు ఉదాహరణ ఏంటి? రామ్, సురేష్, లక్ష్మి. అదేవిధంగా కృత్రిమ వ్యక్తులకు ఉదాహరణకి ఏంటి? మనకి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్, యూనియన్, నెక్స్ట్ ఇంకా లక్ష్మి అండ్ కంపెనీ అకౌంట్, ఇవన్నీ ఏమవుతాయి? మనకి కృత్రిమ వ్యక్తులకు వచ్చినప్పుడు అవుతాయి. నెక్స్ట్ ప్రాతినిధ్య వ్యక్తులు. ప్రాతినిధ్య వ్యక్తులకు వచ్చినప్పుడు ఏంటి? చెల్లించాల్సిన జీతాల ఖాతా, అవుట్ స్టాండింగ్ సాలరీస్ అకౌంట్ అంటాం, లేదా రావాల్సిన అంతే ఖాతా, ఇటువంటి అన్ని కూడా యాక్టివ్ రెంట్ అకౌంట్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? మనకి కృత్రిమ ప్రాతినిధ్య వ్యక్తులలోకి వస్తాయి. నెక్స్ట్ వ్యక్తిగత ఇతర ఖాతా, వ్యక్తులకు సంబంధించినటువంటి ఖాతా. ఇది వ్యక్తులకు సంబంధం కానటువంటి ఖాతా. ఈ ఖాతాని మరలా మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ ఖాతాని మరలా మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటి? వాస్తవిక ఖాతా. అందులో ఫస్ట్ వన్ ఏంటి? వాస్తవిక ఖాతా. సెకండ్ వన్ ఏంటి? మనకి నామమాత్రపు ఖాతా. సెకండ్ వన్ ఏంటి? నామమాత్రపు ఖాతా. ఫస్ట్ వన్ ఏంటి మనకి అందులో? వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా అనేది మనకి కంటికి కనిపించి మరియు కనిపించని ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతా. కంటికి కనిపించి మరియు కనిపించని ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతాని ఏమంటాం మనం? వాస్తవిక ఖాతా అంటాం. కాబట్టి ఇది కేవలం ఆస్తులకు సంబంధించినది. ఆస్తులు ఏంటి? కంటికి కనిపించాలి మరియు కనిపించినవి, అంటే టాంజిబుల్ మరియు ఇంటాంజిబుల్ అసెట్స్ కి సంబంధించినవి. టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? కెన్ టచ్ అండ్ కెన్ సీ, మనం వాటిని చూడగలము మరియు మనం వాటిని తాకగలము. అటువంటి ఆస్తులు ఏమవుతాయి మనకి? కంటికి కనిపించే ఆస్తులు అవుతాయి. అదేవిధంగా కంటికి కనిపించని ఆస్తులు, వాటిని మనం చూడలేము మరియు తాకలేము. వి కాన్ టచ్ అండ్ వి కాన్ సీ. అవి ఏమవుతాయి మనకి? ఇంటాంజిబుల్ అసెట్స్, కంటికి కనిపించని ఆస్తులు అవుతాయి. కాబట్టి కంటికి కనిపించే మరియు కంటికి కనిపించే ఆస్తులకు సంబంధించినటువంటి కాదని ఏమంటాం? వాస్తవిక ఖాతా అంట. కాబట్టి మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు? నగదు. నగదు అనేది ఏంటి? మనకి ఆస్తి. అదే విధంగా భూమి, భవనాలు ఆస్తి. భూమి, భవనాలు. నెక్స్ట్ అది ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటాం. నగదు, భూమి, భవనాలు. ఇంకేమన్నా ఆస్తులు మనకి? యంత్రాలు, ప్లాంట్, ఫర్నిచర్. నెక్స్ట్ గుడ్విల్. ఇవన్నీ ఏంటి మనకి? వాస్తవిక ఖాతాకి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ నామమాత్రపు ఖాతా. నామమాత్రపు ఖాతా అనేది ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలు సంబంధించినటువంటి ఖాతా. అంటే ఖర్చుల్ని, నష్టాన్ని, ఆదాయాన్ని, సంస్థకు సంబంధించిన అన్ని రకాల ఖర్చుల్ని, నష్టాల్ని, ఆదాయాన్ని, వ్యయాల్ని తెలిపేటటువంటి ఖాతాని ఏమంటాం? తెలిపేటటువంటి ఖాతాను. ఏ
ఏమంటాం మనం నామమాత్రపు ఖాతా లేదా నామినల్ అకౌంట్ అంటాం అంటే ఖర్చులకు ఉదాహరణగా చూసుకుంటే కూడా ఏం చూస్తాం జీతాలు అద్దె చెల్లిస్తూ ఉంటాం కాబట్టి చెల్లించినదే చెల్లించిన జీతాలు అనేవి మనకి ఏమవుతాయి ఖర్చులకు ఉదాహరణగా చెప్పవచ్చు అదే విధంగా ఆదాయాలకు ఉదాహరణ రావాల్సిన కమిషన్ వచ్చిన కమిషన్ వచ్చిన అద్దె వీటిని ఏమని చెప్తాం మనం ఆదాయం కింద చెప్పడం జరుగుతుంది అదే విధంగా నష్టానికి సంబంధించిన ఖాతాలు ఏంటి మనకి ఏమన్నా రాని బాకీలు అనేవి రాకపోవడం నెక్స్ట్ ఏదైనా ఒక ఆస్తి అనేది నష్టం అవడం అగ్ని ప్రమాదం అటువంటి ఏమవుతాయి మనకి నష్టాలు అవుతాయి అదే విధంగా లాభాలు ఆస్తుల విలువల్లో పెరుగుదలు ఇటువంటివన్నీ ఏమవుతాయి మనకి లాభాలు అవుతాయి కాబట్టి ఒక సంస్థకు సంబంధించిన ఆదాయాలు లాభాలు నష్టాలు మరియు నష్టాలు లాభాలకు సంబంధించినటువంటి ఖాతాని ఏమంటాం మనం నామినల్ అకౌంట్ లేదా నామమాత్ర ఖాతా అంటాం కాబట్టి వ్యక్తిగత ఖాతా సరే వ్యక్తిగతేతర ఖాతా రెండు రకాలు వ్యక్తిగత వాస్తవిక ఖాతా నామమాత్ర ఖాతా కాబట్టి ఖాతా ఎన్ని రకాలు రెండు రకాలు వ్యక్తిగత ఖాతా వ్యక్తిగతేతర ఖాతా వ్యక్తిగత ఖాతా అనేది సహజ వ్యక్తులు కృత్రిమ వ్యక్తులు ప్రాతినిధ్య వ్యక్తులకు సంబంధించినది అదే విధంగా వ్యక్తిగతేతర ఖాతా ఇది రెండు రకాలు వాస్తవిక ఖాతా మరియు నామమాత్ర ఖాతా వాస్తవిక ఖాతా అనేది సంస్థ యొక్క కంటికి కనిపించి మరియు కనిపించని ఆస్తుకు సంబంధించినది అదేవిధంగా నామమాత్ర ఖాతా సంస్థ యొక్క ఖర్చులు నష్టాలు ఆదాయాలు లాభాలకు సంబంధించినటువంటి ఖాతా ఇది మనం ఈ రోజు కాల్సిన చెప్పుకున్న జటపద విధానము అకౌంటింగ్ కానుంది మరియు సాంప్రదాయాలు ఓకే థ్యాంక్ యూ రిమైనింగ్ క్లాస్ అంటే నెక్స్ట్ రిమైనింగ్ మ్యాటర్ నెక్స్ట్ క్లాస్ లో మనం కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ